ప్రభుత్వ పథకాల అమలుకు అవసరమైన సేవలు, రెవెన్యూ సమస్యల సత్వర పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని ముత్తుకూరు నూతన తహసీల్దార్ లక్కిరెడ్డి బాలకృష్ణారెడ్డి తెలిపారు. ముత్తుకూరు తహసీల్దార్గా ఆయన బుధవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం అందజేసే సంక్షేమ పథకాల అమలుకు అవసరమైన ఎటువంటి సేవలైనా సర్టిఫికేట్లు తమ కార్యాలయం ద్వారా సత్వరం అందజేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రజానీకం ఎవరైనా నేరుగా తహసీల్దారుగా తనను స్వేచ్ఛగా సంప్రదించవచ్చని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. కాగా గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలో డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తూ పదోన్నతిపై ముత్తుకూరు తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించారు. నమస్కారం అండి, నా పేరు బాలకృష్ణారెడ్డి. తహసీల్దార్ ముత్తుకూరుగా ఈరోజు నేను ఛార్జ్ తీసుకున్నాను. గతంలో నేను గుంటూరు జిల్లాలో కొల్లిపర మండలంలో పనిచేస్తూ పదోన్నతి మీద నెల్లూరు జిల్లాకి అలగట్టి ఉన్నాను. ఈరోజు ముత్తుకూరు తహసీల్దార్గా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ముత్తుకూరు మండలానికి సంబంధించి ఈ ప్రభుత్వ పథకాల అమలులో కానీ ప్రజలకు కానీ ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా మా తరపు నుంచి సేవలు పొందే దాంట్లో ఏవైనా అంతరాయాలు ఉన్నప్పటికీ కూడా మీరందరూ స్వేచ్ఛగా తహసీల్దార్ కార్యాలయాన్ని ఎప్పుడైనా మీరు సందర్శించి నా దృష్టికి తీసుకొచ్చిన ఎడల అన్ని సమస్యలు పరిష్కరించేదానికోసం సత్వరమే పరిష్కరించి దానికి సానుకూలంగా చేసేదాన్ని. ఆంధ్రప్రదేశ్లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకమెగుర వేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 NIT మరియు IIIT సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.